బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో ఎన్ని అవినీతి అక్రమాలు చేసినా గులాబీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీని కాపాడుతుందే కాంగ్రెస్ పార్టీ అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కేసీ వేణుగోపాల్ దగ్గర కేసీఆర్ కుటుంబం చేసుకున్న ఒప్పందంపై మాట్లాడాలన్నారు. అటు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి మధ్యవర్తిత్వం చేస్తూ కాపాడుతుంది, నిజం కాదా? కాంగ్రెస్ ఇప్పటివరకు బీఆర్ఎస్ పైన ఈడీ విచారణ, సిబిఐ విచారణకు ఎందుకు ఆదేశాలు ఇవ్వటం లేదు? సిబిఐ విచారణ నేరుగా రాష్ట్రంలో చేయడానికి వీలు లేదని జీవో తెచ్చింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ నా మీద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ప్రజా సమస్యలపై బీజేపీ ఎన్నో పోరాటాలు చేసింది. శాసనసభలో నేను మాట్లాడింది ప్రజలు విన్నారని ఏలేటి చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి సిబిఐ వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ధరణి, కాళేశ్వరం, విద్యుత్ కుంభకోణాలతో పాటు అనేక అంశాల్లో బీఆర్ఎస్ చేసిన అవినీతి బయటకు రాబోతోంది. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశాన్ని సుదీర్ఘంగా పరిశీలిస్తోందని, రేవంత్ సర్కార్ అంగీకరిస్తే 24 గంటల్లో సిబిఐని దించుతాం, డ్రామా రావు డ్రామా లాపితే బాగుంటుందంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి దుయ్యబట్టారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు ఛాలెంజ్ చేశాడు. ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బావమర్ది సృజన్ రెడ్డికి 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు అప్పగిస్తూ ప్రజాధనం వృధా చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి బీఆర్ఎస్ కాంగ్రెస్ లో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారన్నారు. ఇది ప్రాఫిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవునా కాదా అని ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో టెండర్లన్నీ రాఘవ కంపెనీకి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఇచ్చారని, ఇంకా కొన్ని మెగా కంపెనీకి ఇచ్చారని తెలిపారు. ఈ రెండు కంపెనీలకు 4500 కోట్ల రూపాయల వరకు కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చారన్నారు. ఇలా విచ్చలవిడిగా కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ పోతున్న పొంగులెట్టిని ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన గంటపాటు మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. పొంగులెట్టి శ్రీనివాసరెడ్డికి, కేటీఆర్కు నేను ఛాలెంజ్ చేస్తున్నా. స్టేట్లో కాంట్రాక్టులన్నీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచుకోవడం వాస్తవం కాదా? ఇది నేను నిరూపిస్తే మీరు రాజీనామాకి సిద్ధమా? లేదంటే నేను నా పదవికి రాజీనామా చేస్తా. హైడ్రా సంగతి, ఇతర కమిషన్ల సంగతి నేను తెలుస్తా. లేదంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఏలేటి మహేశ్వరరెడ్డి శపథం చేశారు. మరి నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న హైడ్రా కమిషన్లపై నిజానిజాలు తేల్చకపోతే బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి రాజీనామా చేస్తారా, మాట మార్చేస్తారా చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.